హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ మంటలక్క. టీ టైం కదా ఫ్రెండ్స్, అందుకనే స్నాక్ క్రిస్పీతో మేము ముందుకు వచ్చేసా. ఇవి మనం 10 డేస్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. మన బియ్య పిండితో 10-15 నిమిషాల్లో చాలా హెల్దీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకున్నాను. దాంట్లోకి 1 కప్ వరకు వాటర్ తీసుకున్నాను. ఈ వాటర్ని ఫస్ట్ బాయిల్ చేయాలి. దీంట్లోకి 1/2 స్పూన్ వరకు వాము, అలాగే 1 స్పూన్ వరకు సాల్ట్ తీసుకున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేశాను. 1/2 టీ స్పూన్ కారం. దీంట్లోకి 1 స్పూన్ వరకు ఘీ యాడ్ చేసుకోవాలి. ఘీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత అంత బాగా మిక్స్ చేసుకుని మొత్తం బాయిల్ అవ్వాలి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు 1 కప్ వరకు మనం రైస్ ఫ్లోర్ తీసుకోవాలి. 1 కప్ వాటర్కి 1 కప్ రైస్ ఫ్లోర్ కరెక్ట్గా సరిపోతుంది. దీన్ని మొత్తం మిక్స్ చేసుకుని ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా వచ్చిన ఈ బేటర్ని మనం గోరువెచ్చగా ఉన్నప్పుడే కలుపుకోవాలి. అయితే మన చెయ్యి కాలకుండా ఇలా ఒక క్లాత్ని తడి చేసుకుని ఆ తడి క్లాత్తో ఇదంతా బాగా మర్దన చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా వచ్చిన ఈ ముద్ద కొంచెం ఇప్పుడు మనకి కూల్ అవుతుంది. అంటే మన చేత్తో మెదుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాంటప్పుడు 1/2 టీ స్పూన్ వరకు ఘీ తీసుకుని ఆ ఘీ అంతా మన హ్యాండ్స్కి అప్లై చేసుకుని బాగా మర్దన చేసుకోవాలి. అంటే మర్దన వల్ల మనకి ఫ్లఫీగా వస్తాయి ఈ స్నాక్స్ అనేవి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మన అరచేత్తో బాగా స్క్రబ్ చేయాలి. స్క్రబ్ చేసిన ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత దీన్ని చిన్న చిన్న బాల్స్ కింద డివైడ్ చేసుకోవాలి. చూడండి, ఈ సైజులో డివైడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా మెదుపుకోవాలన్నమాట, ఇటువంటి క్రాక్స్ లేకుండా. తర్వాత మన అరచేతిలో అరచేతి మధ్యలో పెట్టుకుని ఇలా నొక్కినట్లయితే మనకి ఈ షేప్లో వస్తాయి. చూడండి, అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. ఈ ప్రిపేర్ చేసుకున్నవి మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక బాండీలో ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ బాగా మరగాలండి. మరిగిన తర్వాత మనం ఒక్కొక్కటిగా ఇవి యాడ్ మనం దీంట్లోకి నువ్వులు, జీలకర్ర, అలా మన టేస్ట్కి తగ్గట్టు ఏదైనా కూడా వేసుకోవచ్చు. యాడ్ చేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లో ఉండాలి. తర్వాత మనం ఫ్లేమ్ని తగ్గించి ఇవి ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి పైనంతా క్రిస్పీగా వస్తాయి, కొంచెం లోపల సాఫ్ట్గా ఉంటుంది. మీకు అలా కూడా ఇష్టం లేదు అనుకుంటే మనం చిక్కలు చేసుకుంటాం కదా, చిక్కల మాదిరిగానే పల్చగా కూడా ఒత్తుకోవచ్చండి. కానీ ఇలా కూడా టేస్ట్ చాలా బాగుంటాయి. నేను ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకున్నాను. చూడండి ఎంత బాగా పొంగినాయో. ఇలా తీసుకున్న వీటిలోకి 1 స్పూన్ వరకు మునగాకు పొడి, అలాగే 1/2 టీ స్పూన్ వరకు మసాలా పౌడర్ కూడా యాడ్ చేశాను. మీకు ఏ ఫ్లేవర్ ఎక్కువ బాగా ఇష్టపడినట్లయితే ఆ ఫ్లేవర్ యాడ్ చేసుకోవచ్చు. ఈ మునగాకు పొడి ఎలా చేయాలన్నది కూడా మీకు పోస్ట్ చేస్తానండి. ఇదైతే టేస్ట్ చాలా బాగుంటాయి. హెల్దీగా బియ్య పిండితో అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి, ఎందుకంటే మనం కొంచెం అందంగా చేసుకున్నాం కదా. కానీ బాగా ఉబ్బుతాయి ఇవి. తర్వాత మనం చెక్కల్లా చేసుకున్నట్లయితే మొత్తం క్రిస్పీగా వస్తాయి. మీ చాయిస్కి తగ్గట్టు మీరు చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైల్.